మిషన్ భగీరథలో పనిచేస్తూ పాము కాటుకు గురైన కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గత 4 రోజులుగా కలెక్టరేట్ ముందు సామూహిక నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 4వ రోజు నోటికి నల్ల రిబ్బన్ ధరించి మిషన్ భగీరథ కార్మికులు మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ మిషన్ భగీరథలో పనిచేస్తున్న అనాజిపురం గ్రామవాసి స్వామికి విషం పాము కాటు వేయడంతో కాలు శరీరం పాడైపోయిందని తిరిగి బాగు చేయించుకోవడం కోసం ఖర్చు భరించే స్థితిలో కుటుంబం లేదని సంవత్సరం గడిస్తున్నా నేటికి ఆదుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళల్లో పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులకి టార్చ్ లైట్ ఇవ్వాలని ప్రమాదాల నుండి కాపాడాలని సేఫ్టీ మెజర్స్ ఇవ్వాలని పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ ఈ సమస్యలపై ఇప్పటికే అనేకసార్లు అధికారులకి కలెక్టర్కి విన్నవించినా కనీస చలనం లేదని అందుకే త్వరలో సమయబాట పట్టబోతున్నామని తెలియజేశారు. ఈ మౌన దీక్ష కార్యక్రమంలో తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు చిలుమల శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లేశం, నాయకులు ఎం ప్రసాద్, రమేష్, కృష్ణ, సంపత్ కుమార్, మహేష్, యాదగిరి, ప్రవీణ్, రాజు, కర్ణికారి అశోక్, భాస్కర్, మహేందర్, ఎస్ జంగయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులుగా కనీస వేతనం లేక అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి, ఈఈ గారికి, డిఈ గారికి అనేక సందర్భాల్లో తీసుకుపోయిన సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ ఈ జిల్లాలో మెగా కంపెనీ ఉన్నది, కనీస వేతనం అమలు కావాలని చెప్పి కంపెనీ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. చర్చలు జరిగినాయి, కానీ యాజమాన్యం, కంపెనీ యాజమాన్యం చర్చల్లో కనీస అవసరాలకు తగినట్టుగా వేతనం పెంచడానికి ముందుకు రాలేదు. వీల్లేని పరిస్థితుల్లోనే ఇవాళ పోరాట మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. కనీస ప్రమాద బీమాను కల్పించే ఆలోచన లేదు. ప్రమాద బీమా 20 లక్షలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈఎస్ఐ వర్తింపజేయాలి, లేదా హెల్త్ కార్డు 10 లక్షలకు సంబంధించి హెల్త్ కార్డు అయినా ఇచ్చేటట్టుగా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ ఇస్తున్న జీతం 10,000 ఇస్తా ఉన్నారు, దీంతో నడుస్తున్న పరిస్థితి లేదు. మిత్యం సంతకాల కోసం, పనుల కోసం తిరుగుతున్నప్పుడు కేవలం పెట్రోల్కే 3 నుంచి 4 వేలు అయిపోతున్న పరిస్థితి ఉన్నది. మరి కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకోగలుగుతారు? అందుకే పెట్రోల్ అలవేసులు అదనంగా ఇవ్వాలి. ఇవాళ సేఫ్టీ మెజర్స్ కూడా లేవు. వర్షాకాలం వస్తే కనీసం రెయిన్ కోట్ లేని పరిస్థితి, అదే టార్చ్ లైట్ లేదు. వర్షాలకు వచ్చినప్పుడు కానీ మిగతా టైంలో కానీ రాత్రి వేళలో పోయి బంద్ చేయాల్సి వచ్చినప్పుడు ఇవాళ అక్కడ పాములు ఉంటున్నాయి, పురుగు పూసి ఉంటున్నది, ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. కనీసం ఒక టార్చ్ లైట్ కూడా ప్రభుత్వం కంపెనీ కానీ ఇస్తున్న పరిస్థితి లేదు. మరి సేఫ్టీ మెజర్స్ ఇవ్వడంలో నిర్లక్ష్యం ఉన్నది, హెల్త్ కార్డు ఇవ్వడంలో నిర్లక్ష్యం ఉన్నది. కనీసం మిషన్ భగీరథ కార్మికులు వీళ్ళని చెప్పి గుర్తింపు కార్డు కూడా ఇవ్వడం లేదు, దీనికి ఖర్చు అయ్యేది కూడా లేదు. మా కంపెనీలో పనిచేస్తున్నారు, మా రంగంలో పనిచేస్తున్నారు అని మిషన్ భగీరథ తరఫున ప్రభుత్వం ఒక ఐడి కార్డు ఇవ్వడానికి కూడా వెనుకడుగు వేస్తూ ఉన్నది. సాకిరి మాత్రం చేయించుకుంటున్నది, టైం బాండ్ కూడా లేదు ఇన్ని గంటలు అనేది. ఎప్పుడు ఫోన్ వచ్చినా పోవాలి, ఎప్పుడు లీక్ వచ్చినా పోవాలి. మరి ఒక రకమైన ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉన్నది. వేతనం లేదు, కుటుంబం గడిచే పరిస్థితి లేదు, పని ఒత్తిడి మాత్రం తీవ్రంగా ఉన్నది. మరి వీటన్నింటినీ నిరసిస్తూనే ఇవాళ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కోసమే ఇవాళ నిరాహార దృష్టిలో ఉన్నాం. ఈ ప్రభుత్వం కనుక స్పందించకపోతే 2-3 రోజులలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేనప్పుడు వెంటనే సమ్మెలో పోవడానికి ఇప్పటికే నోటీస్ ఇచ్చిందాం. లీగల్గా ఎస్సీ గారికి నోటీస్ ఇచ్చినాం, కలెక్టరేట్లో ఇచ్చినాం, కంపెనీ యజమాన్యానికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ నుంచి స్పందన లేకపోతే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వర్తిల్లాలి మిషన్ భగీరథ కార్మికుల ఐక్యత, వర్తిల్లాలి మిషన్ భగీరథ కార్మికుల ఐక్యత.